అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారట పవన్ కళ్యాణ్కి జెడ్ కేటగిరీ ఇవ్వాలని డిసైడ్ అండ్ సమాచారం జ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కావాలనే గిచ్చి చోద్యం చూస్తున్నారు అలా గిచ్చి కూడా ఆయన సన్ సంతోషంగా నవ్వుతూ కనిపించాలట మరియు వెధవల్లారా అన్నందుకే ఆయన బండబూతులు మాట్లాడుతున్నారు మరి వైసీపీ కార్యకర్తలు బండబూతులు మాట్లాడుతూ రాళ్ళు విసిరి చెప్పులు విసిరి సొంత వాహనాలను వాళ్లే మరి కాస్తంతా మెచ్యూరిటీ లేని వాళ్ళలాగా బద్దలు కొట్టుకొని విచిత్రమైన సైగలు చేసి ఆడవాళ్ళు మగవాళ్ళన్న డిఫరెన్స్ లేకుండా కవ్వింపు చర్యలకు పాల్పడి మరి వాళ్ళు పోలీసులు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అరాచకంగా ప్రవర్తించారు సో ఈ విషయం గురించి ఇప్పటికీ ఆరా తీస్తున్నారట అమిత్ షా తప్పెవరిదైనా సరే శిక్ష మాత్రం అనడం గ్యారంటీ అంటూ అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ కావాలని నిర్ణయించి పవన్కి ఒక ఫుల్ టైం సెక్యూరిటీని పంపించారట సో కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్కి అమిత్ షా జెడ్ క్యాటగిరీని అందించినట్టుగా సమాచారం పవన్ కళ్యాణ్కున్న ఉన్న క్రేజ్కి ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూకి ఆయన్ని పరిష్కరించుకోవడం ఆయన హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అందుకనే ఆయన ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఆ వివరాలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో ఎంతో అద్భుతమైన నిర్ణయాన్ని ప్రజలు సాధరణ ఆహ్వానం పలికినట్టుగా సమాచారం సో ఇప్పుడు కూడా అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం పవన్ కళ్యాణ్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేసేశారట ఈ విషయం తెలియగానే జగన్మోహన్ రెడ్డికి మరి కంట్లో నెత్రుజక్కు లేదట జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసలు ఏ మాత్రం పాపులారిటీ లేని అంటే ఏమాత్రం అధికారంలో లేని వ్యక్తిగా అంటే అధికారం కాదు అభిమానం కావాలి అది ఖచ్చితంగా అమిత్ షాకే పవన్ మీద ఉందని అయితే తెలుస్తోంది అందుకే ఇప్పుడు ఈ ఏర్పాట్లు అన్నట్టుగా సమాచారం